हेलो एव्रीवन इट्स मी पुष्पा वेलकम बैक टू माय चैनल पुष्पा व्लॉग्स मनम चिकन दम बिरयानी एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दामा। चिकेन दम बिर्यानी प्रिपेर चेसुकोवडानिकी नेनु 1 केजी चिकेन तीसुकुन्नानु। दान्नि ओक बाउल लो वेसी बागा क्लीन चेसुकुंटुन्ना। चिकेन नी ओक 2-3 टाइम्स बागा क्लीन चेसी पक्कन पेट्टुकोवाली। आ तर्वात नेनु 1 केजी चिकेन की 7 कप्स बासमती राइस तीसुकुंटुन्नानु। आ राइस नी कूडा बागा क्लीन चेसुकोनी पक्कन पेट्टुकुंटुन्ना। इला क्लीन चेसि पेट्टुकुन्न चिकेन लोकि कोंचेम पुदीना कोंचेम कोत्तिमीर कोंचेम जिंजर गार्लिक पेस्ट वेसुकोवाली। जिंजर गार्लिक पेस्ट वेसुकुन्न तर्वात ఒక స్పూన్ పసుపు 3 స్పూన్స్ కారం 1 స్పూన్ కుమిన్ పౌడర్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి। వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ తగినంత ఉప్పు కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి। లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల చికెన్ మారినేట్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది। సో బిర్యానీ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకని లెమన్ జ్యూస్ వేసుకోండి। అండ్ 1 కప్ కర్డ్ వేసుకోవాలి। కర్డ్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి। నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇంత పెద్ద బౌల్ కప్ కర్డ్ తీసుకుంటున్నాను। ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని వీటిని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఒక 2 అవర్స్ దీనిని పక్కన పెట్టుకోవాలి। మారినేట్ అయిన తర్వాత 2 అవర్స్ మారినేట్ అయిన తర్వాత చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను। चिकेन नी बागा कल पेट्टुकोनी ओक 2 अवर्स प्लेट पेट्टी मैरिनेट चेसुकोवाली। ई लोपु मनं ब्राउन आनियन्स प्रिपेर चेसुकुंदाम। ब्राउन आनियन्स प्रिपेर चेसुकोवडानिकी ओक 2 आनियन्स नी कट चेसुकोनी पेट्टुकोवाली। इला कट चेसि पेट्टुकुन्न आनियन्स नी आयिल लो फ्राई चेसुकोवाली। आयिल लो ब्राउन कलर वच्चेंत वरकु बागा डीप फ्राई चेसि पेट्टुकोवाली। ब्राउन कलर वच्चेसाक वीटिनी ओक प्लेट लोकी तीसुकुनेद्दाम। सेवन कप्स बासमती राइस की नेनु 14 कप्स वाटर तीसुकुंटुन्नानु। 14 कप्स वाटर तीसुकोनी ई वाटर नी स्टव मीद पेट्टुकुन्नानु। अंड ई वाटर लो 2 टेबल स्पून आलिव आयिल वेसुकुंटुन्नानु। 2 टेबल स्पून आयिल 1 टेबल स्पून गरम मसाला पाउडर 1 टेबल स्पून साल्ट कोनी बिर्यानी आकुलु वेसुकोनी वाटर नी बागा बाइल चेसुकोवाली। चूसारु कदा वाटर बागा बाइल अवुतुंदी। इप्पुडु ई वाटर लोकी मुंदुगा नानपेट्टि पेट्टुकुन्न बियन्नी वाटर वंचेसी బియ్యం మాత్రం ఈ వాటర్ లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి। కొంచెం కొంచెం ఈ రైస్ ని వాటర్ లో వేసుకోవాలి। బాస్మతి రైస్ ని 70% మాత్రమే కుక్ చేసుకోవాలి। 70% కుక్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఈ రైస్ ని చికెన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి। రైస్ బాయిల్ అయ్యే లోపు మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ని బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం। బిర్యానీ వండడానికి నేను ఇంత ఈ బౌల్ తీసుకుంటున్నాను। ఈ బౌల్ లో ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మారినేట్ చేసిన చికెన్ మొత్తం ఈ బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ లో ఉన్న చికెన్ ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత చికెన్ ని ఈ బౌల్ లో బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి।
రైస్ 70% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం కొంచెం కూడా లేకుండా వంచేసుకుందాం. వాటర్ మొత్తం వంచేసిన తర్వాత ఈ రైస్ ని మనము చికెన్ మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకొని కొన్ని మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఈ రైస్ మీద స్ప్రెడ్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టి 30-35 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మనం దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాం చూడండి. దమ్ బిర్యానీ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దాని మీద ఏదైనా బరువుగా ఉండే వస్తువు పెట్టాలి. నేనైతే వాటర్ తీసుకొని బిర్యానీ మీద పెట్టాను. 35 మినిట్స్ తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టేసి అండ్ ఈ బిర్యానీని ఒక 10 మినిట్స్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఈ బిర్యానీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి దమ్ బిర్యానీ రెడీ. చూసారు కదా, చాలా ఈజీగా దమ్ బిర్యానీ చేసుకునేసాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.